ఈ నెల 30న ఇందిరాగాంధీ స్టేడియంలో జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 5000 మంది మోహరించనున్నారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు నగరంలో 10 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నామంటున్న విజయవాడ సిపి ద్వారకా తిరుమలరావుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. జగన్ ప్రమాణస్వీకారం సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, భద్రతా పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయాన్ని మనతో మాట్లాడేందుకు విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు మనతో ఉన్నారు. ఆయన ఐడి మనం చదువుతాం సార్, అంటే 30 స్టేడియంలో జరిగినటువంటి ప్రమాణ స్వీకారం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు, ఎందుకంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది వచ్చే నేపథ్యంలో స్టేడియం కెపాసిటీ కూడా చాలా తక్కువగా ఉంది, ఈ నేపథ్యంలో ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ఉత్సవానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ట్రాఫిక్, పార్కింగ్ ప్లేస్లు అయితే ట్రాఫిక్ డైవర్షన్ అయితే. రెండవది లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి బందోబస్తు. మూడవది ఇన్సైడ్ మెయిన్గా సెక్యూరిటీ సంబంధించినటువంటి బందోబస్తు ఉంటుంది. వీటిలన్నిటికీ సంబంధించి మేము పక్క ప్లాన్ వేసుకోవడం జరిగింది. ప్లేస్ చాలా లిమిటెడ్గా ఉండటం వల్ల ముందుగా వచ్చిన వాళ్ళు అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్ మీద లోపలికి వచ్చే అవకాశం ఉంది. జనరల్ పబ్లిక్ పాస్ హోల్డర్స్ అందరికీ కూడాను వచ్చే అవకాశం ఎట్లా ఉంటుంది, బికాజ్ వాళ్ళకి అది పాస్లు ఇచ్చే అంగవాటిది ఉంటుంది. సో ఆ విధంగా చేయటం వల్ల ఎక్కువ మంది వచ్చేసే అవకాశం ఉన్నప్పుడు లేదా నిండిపోతున్నప్పుడు ముందుగానే కొంచెం దూరంగా వాళ్ళని ఆపేయటం జరుగుతుంది. బయట నుంచి వచ్చే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది అయినట్లయితే మొత్తం సిటీలో ఒక 10 చోట్ల ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి అక్కడే ప్రజలు చూసే విధంగా కూడా లైవ్ కవరేజ్ ఇవ్వాలని చెప్పి జిల్లా యంత్రాంగం అయితే తర్వాత ప్రభుత్వం కూడా చెప్పారు. దాని ప్రకారం అక్కడ కొంతమంది ఆపేయడం జరుగుతుంది. రెండవది వచ్చేసి ఏ వాహనాలకి ఎక్కడెక్కడ పార్కింగ్ పెట్టాలనేది, అంటే వీవీఐపీలకు మాత్రం లోపలే ఫుట్బాల్ గ్రౌండ్లో పెట్టడం జరుగుతుంది. ఇప్పటివరకు మనకి గవర్నర్ గారు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కాక తెలంగాణ సీఎం కేసీఆర్ గారు వస్తున్నారని చెప్పారు కాబట్టి వీళ్ళ ముగ్గురు వరకు అయితే కన్ఫర్మ్ అయింది. ఇంకా ఎవరైనా వస్తే కూడా ఇంకొక కాన్వాయ్ పెట్టడానికి అవకాశం ఉంటుంది, అక్కడ లోపల పెట్టడానికి అవకాశం ఉంటుంది. అదర్ ఇన్వైటీస్కి వచ్చేసి పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో పెట్టాలనుకుంటున్నాం, వేరే ఇన్వైటీస్కి. అట్లే సీనియర్ అధికారులు, సిబ్బంది వీళ్ళందరూ కూడాను బిషప్ అజరయ్య స్కూల్లోను, తర్వాత పక్కన ఉండే స్టేట్ గెస్ట్ హౌస్లో పెడదాం అనుకుంటున్నాం. ఇక జనరల్గా వచ్చేటువంటి బస్సులు వాళ్ళకి, బస్సెస్ అయితే ఏమి, తర్వాత పెద్ద వాహనాలు ఉంటుంది వాళ్ళని, సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజ్ అయితే ఏమి, సిద్ధార్థ పబ్లిక్ స్కూలు, తర్వాత ఇంకా అవసరం అయితే హోటల్ మేనేజ్మెంట్ స్కూల్ కాలేజ్ ఎక్కడ పెట్టాలని ఆలోచించాం. ఇటు మంగళగిరి హైవే చూసుకోవచ్చు, ఇటు ఎదరం వచ్చేటప్పుడు ఇబ్రహీంపట్నం, ఇటు గన్నవరం చూసుకోవచ్చు, అంటే 3 ప్రధాన హైవేల నుంచి వచ్చే నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అంటే ట్రాఫిక్ డైవర్షన్స్ లాంటివన్నీ ఏర్పాటు చేశారు? ఇప్పుడు భారీ వాహనాలు మాత్రం ఇబ్రహీంపట్నం నుంచి లోపల రానివ్వం, హెవీ వెహికల్స్. అట్లే హనుమాన్ జంక్షన్ నుంచి వైజాగ్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్, వైజాగ్ టు హైదరాబాద్ పోవాలన లేకపోతే హైదరాబాద్ టు వైజాగ్ పోవాలన, ఒకటి వైపు మన వైపు ఉన్న ఇబ్రహీంపట్నం సైడ్, అటు సైడ్ ఉన్న వైజాగ్ నుంచి వస్తున్నట్టయితే హనుమాన్ జంక్షన్ సైడ్ ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటుంది. చిన్న చిన్న వెహికల్స్ మేము అలౌ చేస్తాం, చివరి వరకు అలౌ చేస్తాం, లాస్ట్లో మాత్రం విల్ నాట్ బీ ఏబుల్ టు అలౌ, అది కూడా లాస్ట్ ప్రమాణ స్వీకారానికి 12-23 నిమిషాల కాబట్టి ఒక గంట ముందు, తర్వాత అయిపోయాక ఒక 3-4 గంటల వైపు నార్మల్ వెహికల్స్ కూడా రావటం కష్టం అవుతుంది. నగరంలోకి ఎంట్రన్స్ అవుతున్న భారీ వాహనాలు కూడా ట్రాఫిక్ పరంగా కూడా ఇప్పటికే అన్ని రూట్స్ కూడా సిద్ధం చేసామంటున్నారు. ఇప్పటికే 5000 మందితో పోలీస్ సిబ్బందితో పాటు డ్రోన్ కెమెరాలు, బాడీ కెమెరాలు కూడా ఉపయోగిస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా